ఏపీలో ఇప్పుడే మరొక ఊహించని సంఘటన. ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదని అక్కస్తో ఓ యువతి అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళి మరి కత్తిపీటతో దాడి చేసి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయ పాలానికి చెందిన ఒమ్మి నాగశేషు తాపి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలక వీధికి చెందిన కొర్ల డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ఆరేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నాగశేష అవసరాల కోసం బిడేరా 2 లక్షల వరకు అయితే నగదు అయితే బంగారం గొలుసు అయితే ఇచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం నాగశేష కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆయనకు మరో యువతితో 1 ఏడాది కిందట వివాహం జరిపించారు. ఈ పెళ్లి గురించి ఇటీవల డిబేరాకు తెలిసి నిలదీసింది. తనకు రావాల్సిన డబ్బు గొలుసును ఇవ్వాలని పలుమార్లు కోరింది. ఇవ్వకపోవడంతో కక్షసీమ పెంచుకుంది. నాగశేషుని చంపాలని నిర్ణయించుకుంది. డిబేరా తన స్నేహితుడైన శివనారాయణ సాయం కోరింది. బైకుపై అతనితో కలిసి బుధవారం రాత్రి 1 గంట 30 గంటలకు నాగశేష ఇంటికి వెళ్ళింది. డాబాపై నిద్రిస్తున్న అతన్ని గట్టిగా నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తిపీడతో అతనైతే దాడి చేసిందనమాట. అడ్డుకోబోయిన నాగశేష తల్లి గంగపై శివనారాయణ కర్రతో దాడి పాల్పడ్డారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు అయితే 1 వాహనంలో తీసుకెళ్లారన్నమాట. సో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా దారుణ సంఘటన అయితే జరిగింది. సో రాజమహేంద్రవరంలో ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయితే చోటు చేసుకుందనమాట. ఇప్పుడే మనకి రాత్రే జరిగింది విషయం ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో